హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద ఛానల్ నేర్చుకో సో ఫ్రెండ్స్ మీరు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకోన్ కూడా క్లిక్ చేయండి సో నేను రీసెంట్గా క్వాంటిఫైలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయినా సో నేను నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అలాగే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరిగింది సో అవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బేసిక్గా ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్ సో ఇందులో ఏంటంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి లైక్ కొన్ని రోల్స్ ఇస్తారు వాళ్ళు బిజినెస్ అనలిస్టా సాఫ్ట్వేర్ డెవలపర్ డేటా ఇంజనీరా ప్లాట్ఫామ్ ఇంజనీరా మెషిన్ లెర్నింగ్ ఇంజనీరా అని చెప్పేసి సో మనము ఆన్లైన్ టెస్ట్ రాసే ముందు ఏదైనా ఒకటి ప్రిఫర్ చేసుకోవాలి లైక్ ఒకవేళ నువ్వు ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో బాగా రాస్తే లైక్ క్వాంటిఫై వాళ్ళు సెలెక్ట్ చేస్తే నువ్వు ఏ రోల్కి ప్రిఫర్ చేస్తావని చెప్పేసి సో వాళ్ళు ముందే అడుగుతారు అలాగే మనం ఏదైతే రోల్ ఇస్తామో అదే వస్తుందని గ్యారంటీ కాదు ఎందుకంటే మనం ఆన్లైన్ టెస్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తామో దాన్ని బట్టి కూడా వాళ్ళు మనకు రోల్ అనేది అసైన్ చేస్తారు సో బేసిక్గా ఆన్లైన్ టెస్ట్లో మనకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే అంటే యాప్టిట్యూడ్ బేస్డ్ ఉంటాయి లాజికల్ రీజనింగ్ అలాగే డేటా స్ట్రక్చర్స్ బేసిక్ క్వశ్చన్స్ దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ డిబిఎంఎస్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సో వీటి మీద కూడా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది వీటితో పాటు పాండాస్ మీద కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అండ్ దాని తర్వాత ఒక కోడింగ్ క్వశ్చన్ సో నాకు ఏ కోడింగ్ క్వశ్చన్ వచ్చిందంటే లాంగెస్ట్ కామన్ సబ్సిక్వెన్స్ కంటైనింగ్ వవెల్స్ సో ఈ క్వశ్చన్ అయితే నాకు వచ్చింది సో ఈ ఆన్లైన్ టెస్ట్ అంతా కూడా మెటిరల్ ప్లాట్ఫామ్లో అయితే కండక్ట్ చేశారు సో వన్స్ ఈ ఆన్లైన్ టెస్ట్ అయిపోయాక మనకు వాళ్ళు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు సో మనం ఆన్లైన్ టెస్ట్లో ఎలా పర్ఫామ్ చేసాం సో దాన్ని బట్టి వాళ్ళు మనకు ఇంటర్వ్యూ అనేది తీసుకుంటారు సో ఫస్ట్ అయితే మనకు వాళ్ళ యొక్క రోల్ని అసైన్ చేస్తారు లైక్ నాకైతే మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్ అయితే వచ్చింది బేస్డ్ ఆన్ మై పర్ఫార్మెన్స్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ సో ఆన్లైన్ టెస్ట్ రిజల్ట్స్ అయిపోయాక నెక్స్ట్ డే టెక్నికల్ ఇంటర్వ్యూ అయితే ఉంది సో బేసిక్గా ఇక్కడ టూ రౌండ్స్ అయితే ఉన్నాయి టెక్నికల్లో సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి కంప్లీట్గా బేసిక్స్ అయితే అడుగుతారు లైక్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎందుకంటే నేను మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ రోల్కి సెలెక్ట్ అయ్యాను కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టెక్నికల్ రౌండ్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ సో ఇది అయిపోయాక లైక్ రెజ్యూమ్లో నేను ఏదైతే ప్రాజెక్ట్స్ మెన్షన్ చేశానో సో వాటి గురించి అడిగాడు సో ఫస్ట్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో నేను లైక్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన కదా ల్యాప్టాప్ రికమెండేషన్ సిస్టమ్ అలాగే ఇమేజ్ క్యాప్షనింగ్ సో నేను ఆ టూ ప్రాజెక్ట్స్ కూడా రెజ్యూమిలో మెన్షన్ చేసుకున్నాను సో వాళ్ళను ఫస్ట్ ల్యాప్టాప్ రికమెండేషన్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు సో నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేసినాక వాళ్ళు ఇంకా ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు లైక్ ఏంటంటే అసలు రికమెండేషన్ సిస్టమ్ అంటే ఏంటిది రికమెండేషన్ సిస్టంలో ఏమేమి టైప్స్ ఉన్నాయి లైక్ కంటెంట్ బేస్డ్ అంటే ఏంటిది కొలాబరేటివ్ ఫిల్టరింగ్ అంటే ఏంటిది సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అడిగాడు అండ్ దాని తర్వాత మ్యాట్రిక్స్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటో అడిగాడు అండ్ దాని తర్వాత అండ్ దాని తర్వాత లైక్ ఇక్కడ డేటా సెట్ని ఎలా కలెక్ట్ చేసావు అని కూడా అడిగాడు సో నేను చెప్పిన లైక్ వెబ్ స్క్రాపింగ్ యూజ్ చేసిన అని చెప్పేసి అండ్ దాని తర్వాత నేను ల్యాప్టాప్ రికమెండేషన్ సిస్టంలో నేను క్వశ్చన్ సిమిలారిటీ అయితే వాడినా సిమిలర్ ల్యాప్టాప్స్ని రికమెండ్ చేయడానికి సో వాళ్ళను అసలు క్వశ్చన్ సిమిలారిటీ అంటే ఏంటిదో అడిగారు అండ్ దాని తర్వాత క్వశ్చన్ సిమిలారిటీ ఎందుకు యూజ్ చేసినావు లైక్ వేరేది యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి కూడా అడిగారు అండ్ వేరేది అంటే లైక్ జకాడ్ క్వషన్ అంటే ఏంటో తెలుసా అని అడిగారు అండ్ దాని తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఏమేమి యూజ్ చేసినా సో అది అడిగారు దాని తర్వాత ఆఫ్ వర్డ్ మోడల్స్ ఎలా క్రియేట్ చేశాను సో అది కూడా అడిగారు సో అక్కడ నేను టీఎఫ్ఐడిఎఫ్ వెక్టరైజర్ అయితే యూజ్ చేసినా అని చెప్పినా సో అప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే టీఎఫ్ఐడిఎఫ్ ఎందుకు యూజ్ చేసినావు కౌంట్ వెక్టరైజర్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి సో దానికి నేను ఆన్సర్ అయితే ఇచ్చిన అండ్ దాని తర్వాత ఏంటంటే నేను టీఎఫ్ఐడిఎఫ్ ఫ్యాక్టరైజర్ యూజ్ చేసిన అని చెప్పినా కాబట్టి టీఎఫ్ఐడిఎఫ్ ఫ్యాక్టరైజర్ ఫార్ములో అయితే అడిగారు సో ఫార్మ్లో చెప్పినాక మనకు ఆ ఫార్ములో లాగ్ ఉంటుంది కదా సో లాగ్ అయితే మీకు ఎందుకు యూజ్ చేస్తాం టీఎఫ్ఐడిఎఫ్లో అని ఆ క్వశ్చన్ అయితే అడిగారు సో దానికి కూడా ఆన్సర్ అయితే చెప్పిన సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినాక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంది కదా ఇమేజ్ క్యాప్చరింగ్ సో అది ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సో అది ఎక్స్ప్లెయిన్ చేసాక దాంట్లో పెద్ద క్వశ్చన్స్ అయితే అడగలేదు జస్ట్ మామూలు క్వశ్చన్స్ అడిగారు లైక్ ట్రాన్స్ఫర్ లర్నింగ్ అంటే ఏంటిది రెజినెట్ ఫిఫ్టీ ఎందుకు యూజ్ చేసినావు దాని తర్వాత వేరేది ఎందుకు యూజ్ చేయలేదు లైక్ వేరే ప్రీ ట్రెండ్ మోడల్స్ ఉంటాయి కదా లైక్ విచ్ జీ సిక్స్టీన్ అవన్నీ సో అవి ఎందుకు యూజ్ చేయలేదు రెజినేట్ ఫిఫ్టీ ఎందుకు యూజ్ చేసినావు అని చెప్పేసి అదో క్వశ్చన్ అడిగారు అండ్ ఈ క్వశ్చన్స్ అయిపోయాక ఇంకా అన్ని కూడా జనరల్ క్వశ్చన్స్ లైక్ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది అండ్ దాని తర్వాత ఓవర్ ఫిట్టింగ్ని ఎలా రిడ్యూస్ చేస్తావు సో అదో క్వశ్చన్ అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు అడిగారు లైక్ మెషిన్ లర్నింగ్లో నీకు ఏమేమి అల్గోరిథమ్స్ వచ్చని చెప్పేసి సో నేను ఫస్ట్ ర్యానం ఫారెస్ట్ అల్గొడిదం గురించి అయితే చెప్పిన సో ర్యాణం ఫారెస్ట్ అల్గొడిదం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాక వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ ఓఓబి ఎవాల్యుయేషన్ తెలుసా అని చెప్పేసి అడిగారు సో ఓఓబి అంటే అవుట్ ఆఫ్ బ్యాగ్ మోడల్ సో అది నాకు ఐడియా లేదని చెప్పినా అండ్ దాని తర్వాత లాజిస్టిక్ రిగ్రేషన్ తెలుసా అంటే సో తెలుసా అని చెప్పేసి సో అది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన సో వాళ్ళు లాజిస్టిక్ రిగ్రేషన్లో కాస్ట్ ఫంక్షన్ గురించి చెప్పమన్నారు లైక్ కాస్ట్ ఫంక్షన్ని ఎలా డిరైవ్ చేస్తామని చెప్పేసి మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అది చెప్పినాక నెక్స్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ సో కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తావు లైక్ ట్రూ పాజిటివ్స్ అంటే ఏంటిది ట్రూ నెగిటివ్స్ అంటే ఏంటిది ఫాల్స్ పాజిటివ్స్ అంటే ఏంటిది ఫాల్స్ నెగిటివ్స్ అంటే ఏంటిది అండ్ దాని తర్వాత యాక్యురేసీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు సో అది అడిగారు అండ్ దాని తర్వాత ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్కి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ వాడతావా అని చెప్పేసి అడిగారు అండ్ ఆ తర్వాత ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్కి ఎలా హ్యాండిల్ చేస్తావు లైక్ ఏదైనా మెషిన్ లర్నింగ్ ఎలగొడిదాం యూజ్ చేసినప్పుడు మన ఎలగొడదం అనేది ఏ క్లాస్కి కూడా అది బయాస్ అవ్వకూడదు సో ఇంబ్యాలెన్స్డ్లో మనకు బయాస్ అవుతుంది ఒక క్లాస్ దిక్కు ఎందుకంటే మనకు చాలా నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఉంటాయి కాబట్టి సో అలాంటి టైంలో ఎలా హ్యాండిల్ చేస్తామని చెప్పేసి ఏదో క్వశ్చన్ అండ్ అది చెప్పినాక ఆర్ఓసీ ఏసీ కౌర్స్ గురించి అడిగారు అండ్ దాని తర్వాత లైక్ ఇంకా జనరల్ క్వశ్చన్స్ రెగ్యులరైజేషన్ అంటే ఏంటిది అండ్ దాని తర్వాత ఒక డేటా సెట్లో మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయి సో ఆ మిస్సింగ్ వాల్యూస్ని ఎలా ఫిల్ చేస్తామని చెప్పేసి అడిగారు సో నేను దానికి జనరల్ టెక్నిక్స్ అయితే చెప్పినా లైక్ మెయిన్ ఇంప్యూటేషన్ మీడియం ఇంప్యూటేషన్ సో అలా చెప్పినాక వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే లైక్ మైస్ ఇంప్యూటేషన్ అంటే ఏంటిదో ఐడియా ఉందని చెప్పేసి అడిగారు ఎంఐసిఈ మైస్ సో అది ఐడియా లేదని చెప్పినా సో దీని తర్వాత ఇంకా సమ్ జనరల్ క్వశ్చన్స్ లైక్ మిషన్ లెర్నింగ్ ఎందుకు చూస్ చేసుకున్నావు సో అలాంటి క్వశ్చన్స్ సో దాంతో ఇంకా ఇంటర్వ్యూ అయితే అయిపోయింది సో ఈ ఇంటర్వ్యూ అయిపోయాక కొద్దిగా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నా లైక్ నెక్స్ట్ రౌండ్కి సెలెక్ట్ అవుతా అని చెప్పేసి లైక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేసినాం కాబట్టి సో యాజ్ యూజువల్గా నెక్స్ట్ రౌండ్ కూడా సెలెక్ట్ అయినాం సో నెక్స్ట్ ఇప్పుడు టెక్నికల్ రౌండ్ టూ సో ఇది కొద్దిగా టఫ్ ఉండే కంపేర్ టు టెక్నికల్ రౌండ్ వన్కి సో రీజన్ ఏంటంటే లైక్ మిషన్ లెర్నింగ్ రోల్ కాబట్టి లైక్ మొత్తం కూడా మెషిన్ లెర్నింగ్ అడుగుతారని చెప్పేసి అనుకున్నా కానీ ఇందులో నాకు డీప్ లెర్నింగ్ క్వశ్చన్స్ అయితే అడిగారు సో అవి కొద్దిగా నేను రివైజ్ చేసుకోవాలి సో ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారంటే లైక్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు లైక్ ఇక్కడ కూడా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూ రెజ్యూమే చూసి లైక్ ఇమేజ్ క్యాప్షనింగ్ చేసినావు కదా సో ఆ ప్రాజెక్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేసిన సో ఎక్స్ప్లెయిన్ చేసినాక ఎల్ఎస్టిఎం యూజ్ చేసినావు కదా సో ఎల్ఎస్టిఎం ఆర్కిటెక్చర్ అయితే అడిగిండు సో లైక్ నేను అంత గుర్తులేదు ఎగ్జాక్ట్గా సో నేను కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే చెప్పినా లైక్ ఒక జనరల్ ఐడియా అయితే చెప్పినా ఎల్ఎస్టిఎం ఆర్కిటెక్చర్ గురించి అండ్ దాని తర్వాత రికరంజల్ నెట్వర్కి ఎల్ఎస్టిఎంకి డిఫరెన్స్ ఏంటో అడిగిండు అండ్ దాని తర్వాత బ్యానిషింగ్ గ్రేడియం ప్రాబ్లం ఎక్స్ప్లోడింగ్ గ్రేడియం ప్రాబ్లం అంటే ఏంటో అడిగిండు అండ్ దాని తర్వాత లైక్ ఎలా ప్రాజెక్ట్ని ట్రైన్ చేసినావు ఇమేజ్ క్యాప్చరింగ్లో లైక్ ట్రైనింగ్ ఫేస్లో ఎలా వర్క్ అవుతుంది టెస్టింగ్ ఫేజ్లో ఎలా వర్క్ అవుతుంది ఎన్కోడర్ కోడర్ డీకోడర్ సో అదో క్వశ్చన్ అండ్ దాని తర్వాత నేను రెసిడెంట్ ఫిఫ్టీ మోడల్ యూజ్ చేసినా కాబట్టి లైక్ దాని యొక్క ఆర్కిటెక్చర్ అడిగిండు అండ్ దాని తర్వాత లైక్ రెసిడెంట్ ఫిఫ్టీ ఎందుకు యూజ్ చేసినావు వై నాట్ అదర్ ప్రీ ట్రైన్ మోడల్ అని చెప్పేసి అదో క్వశ్చనా అండ్ ఆ క్వశ్చన్ అయిపోయాక ఇంకా కన్వర్జేషన్ యూడియల్ నెట్వర్క్కి టెక్స్ట్ డేటా ఇచ్చి ఎలా ట్రైన్ చేస్తావు లైక్ ఒక టెక్స్ట్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి దాన్ని కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ యూస్ చేసుకొని ఎలా సాల్వ్ చేస్తామని చెప్పేసి అదో క్వశ్చన్ సో నాకైతే ఐడియా లేదని చెప్పినా లైక్ కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్ అన్నీ కూడా నేను ఇమేజెస్ యూస్ చేసుకునే చేసిన లైక్ టెక్స్ట్ మీద ఐడియా లేదని చెప్తే సరే అన్నాడు అండ్ దాని తర్వాత మెషిన్ లర్నింగ్లో మళ్ళీ ర్యాం ఫారెస్ట్ అల్గడేదాం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు సో ర్యాండాం ఫారెస్ట్ అల్గడే ఎక్స్ప్లెయిన్ చేసినాక అందులో నెంబర్ ఆఫ్ డెసిషన్ రీస్ని ఎలా తీసుకుంటావు అంటే ఏ బేసిస్ మీద తీసుకుంటావు అని చెప్పేసి అదో క్వశ్చనా అండ్ దాని తర్వాత రైనామ్ ఫారెస్ట్ అల్గోరిథం ఎందుకు ఓవర్ ఫిట్టింగ్ కాకుండా చూస్తుంది లైక్ ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఉందా అని చెప్పేసి అడిగారు సో అదో క్వశ్చన్ సో ఈ క్వశ్చన్స్ అయిపోయాక మళ్ళీ జనరల్ క్వశ్చన్స్ లైక్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నువ్వు నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావు సో అదో క్వశ్చనా సో దీంతో టెక్నికల్ ఇంటర్వ్యూ టూ అయితే అయిపోయింది సో లైక్ ఇదే లాస్ట్ రౌండ్ సో నేను అన్ఫార్చునేట్గా రౌండ్ అయితే క్లియర్ చేయలేదు సో ఈ రౌండ్ తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే లైక్ ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ యాక్చువల్గా సో నాకు ఏమర్థమైందంటే లైక్ నాకు కాన్సెప్ట్స్ కూడా నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా టెక్నికల్ రౌండ్ టూలో సో అదొకటి నేను తెలుసుకున్నా లైక్ అదొకటి ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సో మనం ఎంత ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత ఛాన్సెస్ ఉంటాయి మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ కానీ అండ్ అలాగే మనం అన్ని కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేసుకోవాలి లైక్ ఏ కాన్సెప్ట్లో అయితే మనం కొద్దిగా వీక్ ఉన్నామో సో ఆ కాన్సెప్ట్స్ రివైజ్ చేసుకుంటే అది మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంటర్వ్యూస్లో అండ్ మనం ఏం ఆన్సర్ చెప్పినా కూడా కాన్ఫిడెంట్గా అయితే చెప్పాలి సో ఇవి నా సజెషన్స్ అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఇందులో కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఏం అడగలేదు క్వాంటిఫై దాంట్లో సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ లర్నింగ్